ఏదైనా ఫిల్లింగ్ చేసినప్పుడు రైస్ బ్యాగ్స్ కానివ్వండి, గని బ్యాగ్స్ కానివ్వండి, ఏదైనా మనం అందులో మెటీరియల్ నింపినప్పుడు పైన వచ్చే మూతని లాక్ చేయడానికి ఇది బ్యాక్ క్లోజర్ అంటారు. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి 18 స్టిచెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇది సింగిల్ నాబ్ మిషన్ అండి. ఇందులో ఎల్ఈడి లైట్ కానివ్వండి, ఆటోమేటిక్ బాబిన్ వెండర్ సిస్టమ్ కానివ్వండి, ఆటోమేటిక్ రివర్స్ కానివ్వండి ఉంటుందండి. ఇది వచ్చేసి మీకు 500 800. ఈ మిషన్లో మీకు వన్ టైంలో బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది అండి. మన టాప్స్ అని చెప్పాను కదండి, ఈ టాప్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది అండి. ఓకే, చిన్న టాప్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. 500 800 ఏరియా గుడ్ డిజైన్ చేశారు. డిజైన్ చేస్తే కదా ఇట్లా చమ్కీ నడుస్తూ ఉంటుంది. మీరు ఏదైనా కానీ చమ్కీ ఫీలింగ్ అట్లాంటి చేసుకున్నా అనుకోండి, ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ లాంటిది అండి. దీంట్లో బెడ్స్లో మీరు ఫోటో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, రెడీ టీషర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కార్డింగ్ వర్క్ కానీ సీక్వెన్స్ కానీ ఏదన్నా వర్క్ చేయొచ్చు. మీరు ఏ ఫోటో ఉన్నా కానీ ఆ ఫోటోని మీరు ఎంబ్రాయిడరీలో కన్వర్ట్ చేసేది. మొత్తం థ్రెడ్డింగ్ అండి, థ్రెడ్డింగ్ మొత్తం టోటల్ థ్రెడ్డింగ్. క్యాప్ ఎంబ్రాయిడరీ ఆప్షన్ ఆల్సో. దిస్ ఇస్ క్యాప్ ఫ్రేమ్. ఈ క్యాప్ ఫ్రేమ్ లో మనం ఈ క్యాప్ ఫ్రేమ్ ఇట్లా పెట్టేసి ఇవన్నీ మీరు చేయొచ్చు. అవునండి, ఇది విద్యా సూయింగ్ మిషన్ అండి. ఇది విద్యా సూయింగ్ మిషన్ 1953 నుంచి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 1953 నుంచి ఇది వచ్చేసి మనకి ముషీరాబాద్లోని పిల్లర్ నంబర్ 1073 అండి. మెయిన్ ఆఫీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి, మనది ఫ్యాక్టరీ అనేది అక్కడే తయారు చేస్తాం. మిషన్స్ అక్కడి నుంచే సేల్స్ ఉంటుంది, అక్కడే సర్వీస్ కూడా ఉంటుంది మీకు. సో ముషీరాబాద్లో అవైలబుల్ ఉందండి ఫ్యాక్టరీ అనేది. విద్య అనేది 1953 నుంచి మనకి మార్కెట్లో అందుబాటులో ఉందండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, లేదంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా కానివ్వండి, సిటీ సెంటర్స్లో కానివ్వండి, మనకి విద్య అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన డీలర్స్ అంటూ, విద్యా సూయింగ్ మిషన్ డీలర్స్ అంటూ అందుబాటులో ఉన్నారు. మీరు ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చినా కూడా అక్కడ చేసుకోవచ్చు, సేల్స్ కూడా అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనము దీంట్లో మిషన్ ఎగ్జిబిషన్ నుమాయిష్లో ఉన్నామండి. నుమాయిష్లో వచ్చేసి మనకి విద్యా సూయింగ్ మిషన్స్ అనేది ఒక స్టాల్ ఉందండి కంపెనీ తరఫున. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి ఇంట్లో వాడే డొమెస్టిక్ నుంచి కమర్షియల్ వరకు మనకి మిషన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి దీంట్లో వచ్చేసి బేసిక్గా టైలరింగ్ మోడల్స్ కానివ్వండి, లేదంటే కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడింగ్ కానివ్వండి, లేదంటే మల్టీ ఫంక్షన్ సూయింగ్ మిషన్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జిబిషన్లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో మేము వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మాది వచ్చేసి కంపెనీ షోరూమ్ ఇది ఇక్కడ మనకి నుమాయిష్లో. సో అలాగే తీసుకుంటే మనకి ఇప్పుడు మిషన్ పరంగా అయితే విద్యలో మనకి డొమెస్టిక్ మోడల్ నుంచి ఇండస్ట్రీస్ మోడల్స్ వరకు కూడా మనకి సూయింగ్ మిషన్ అనేది ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనము డొమెస్టిక్ మోడల్లో అయితే టైలర్ మిషన్ ఉంది. టైలర్ గురించి మాట్లాడుతున్నాం. సో టైలరింగ్ మోడల్. ఓకే, సో టైలర్ అంటే మనకి మామూలుగా ఇంట్లో వాడే వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, లేడీస్కి వాళ్ళకి కానివ్వండి, లేదంటే డైలీ ఒక 3-4 బ్లౌజెస్ కుట్టే వాళ్ళకి హోమ్ పర్పస్కి సరిపోతుందండి. ఇది వచ్చేసి టైలర్ మోడల్, రౌండ్ షేప్లో వస్తుంది. ఓకే, సో ఫర్దర్ దీని తర్వాత నెక్స్ట్ మోడల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది కాస్ట్ వచ్చేసి అండి మార్కెట్లో అండి, యాక్చువల్గా మీకు 6,500 నుంచి 7,000 వరకే అమ్ముతారండి ఇది. సో ఇది మనకి వచ్చేసి టైలర్ మోడల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా లేటెస్ట్గా కావాలి అనుకుంటే కనుక సేమ్ టైలర్కి డీలర్స్కి కొద్దిగా రేట్లో ఫరక్ ఉంటుందండి. ఒక 200 రూపీస్, ఓన్లీ 200 రూపీస్ ఫరక్ ఉంటుంది. 200 రూపీస్ ఫరక్ ఉంటుందండి. సో కాకపోతే ఏంటంటే ఈ డీలర్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది వచ్చేసి స్క్వేర్లో ఉంటుందండి. ఓకే, సో ఇది స్క్వేర్లో ఉంటుంది, మిగతా అంతా పార్ట్స్ అనేది సేమ్ ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, కొంచెం ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది అంతేనండి. దాని తర్వాత వచ్చేసి మనకి లింక్ మోడల్ ఉంటుందండి. ఈ లింక్ మోడల్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనము చిన్న మిషన్స్ ఏవైతే టైలర్ డీలక్స్ అని అనుకున్నామో, సో అందులోనే మనకి లింక్ మోడల్. ఈ లింక్ మోడల్ అంటే మనకి యాక్చువల్గా ఆ పెద్ద మిషన్ మాదిరిగానే ఇది దాంట్లో చిన్న మిషన్ అండి ఇది. ఇది సౌండ్లెస్ మిషన్. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే బయట కొద్దిగా కమర్షియల్ వర్క్ చేసుకునే వాళ్ళు పెద్ద మిషన్ నడిపోయకపోతే చిన్న మిషన్ టైప్లో కూడా ఇది కమర్షియల్ లాగా కొంచెం యూజ్ అవుతుంది. సో ఇది లింక్ మోడల్. దీనికి థ్రెడ్డింగ్ అనేది ఫ్రంట్ నుంచి ఉంటుందండి. ఓకేనా, ఇది కూడా కొద్దిగా మనకి టైలర్ డీలక్స్ లాగానే స్క్వేర్ మోడల్ ఉంటుంది. టైలర్ డీలక్స్ లాగానే మనకి ఇది స్క్వేర్ ఆర్మ్ అనేది వస్తుంది. టైలర్ అనేది రౌండ్ ఆర్మ్ అని వస్తుందండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కమర్షియల్ మిషన్స్ అండి. ఇది ఇండస్ట్రీస్ మిషన్ ఇది. దీంట్లో 95T10 అని ఈ మోడల్ ఉంటుందండి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనము హార్డ్లీగా లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, టైలర్ షాప్లలో అంటే టైలరింగ్ చేసుకునే వాళ్ళు డైలీ నాన్ స్టాప్గా 9-10 అవర్స్ కుట్టినా, 8 అవర్స్ కుట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి దీంట్లో. ఇది మనకి వచ్చేసి స్క్వేర్ మోడల్. స్క్వేర్ మోడల్ ఫుల్ ఇందులోనే
పెద్ద మిషన్లోనే ఇది స్క్వేర్ మోడల్ అనేది వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు టైలర్ మోడల్లో, అలాగే టైలర్లోనే ఇది పెద్ద మిషన్ అండి. ఇది ఇది కూడా మనకి అంబ్రెల్లా అంటారు. ఇది మనకు వచ్చేసి 103K అంబ్రెల్లా మోడల్. దీంట్లో ఏంటంటే జస్ట్ టైలర్ మాదిరిగానే రౌండ్ ఉంటుంది, కాకపోతే 95T10 లాగా ఇది కూడా కమర్షియల్గానే యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ టైలర్ షాప్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మామూలుగా వాళ్ళు కుట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జిగ్జాగ్ మోడల్ అండి. జిగ్జాగ్ అనేది కమర్షియల్గా దీని మీద లేడీస్ సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇది పీకో మిషన్ కాబట్టి. సో పీకో అంటే హార్డ్లీగా మనము డైలీ వచ్చేసేసి దీన్ని కమర్షియల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా 6 to 8 hours రన్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి పీకో అనేది, ఫాల్స్ అనేది, జిగ్జాగ్ అనేది, ఎంబ్రాయిడింగ్ అనేది అందుబాటులో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి లింక్ అండి, సారీ అండి, ఇది నెక్స్ట్ వచ్చేసేసి ఓవర్లాక్ మిషన్ అండి, ఇంటర్లాక్. సో దీన్ని ఇంటర్లాక్ అని పిలుస్తుంటారు. అంటే మనం ఎప్పుడైతే లోపల మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెడ్స్ అనేది పోకుండా ఉండాలి అనడానికి ఇది ఇంటర్లాక్ మిషన్ అండి. ఇది కూడా మనకు మార్కెట్లో ఎక్కడైనా అందుబాటులో ఉంది. అది మా డీలర్స్ కూడా మీకు ఆల్ ఓవర్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సిటీ సెంటర్స్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి, మా డీలర్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నారండి. మా కంపెనీకి దగ్గర కాకుండా మా డీలర్స్గా కూడా మీరు మిషన్ పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. కంపెనీలో తీసుకుంటే కంపెనీ వాళ్ళు కూడా మీకు కంపెనీలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ కంపెనీకే, కంపెనీ స్క్రీన్ పైన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన వచ్చే నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు సర్వీస్ లొకేషన్ కానివ్వండి, అడ్రస్ కానీ చెప్తారండి. అక్కడికి ఓన్లీ మొత్తం మిషన్ కాకుండా ఓన్లీ ఇలా హెడ్ ఒకటి తీసుకొస్తే ఇమీడియట్లీ చేసిస్తారండి. సూపర్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది అదే మాదిరిగా మనకు బేసిక్ మోడల్ టైలరింగ్ మోడల్స్లో మనకి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి సిల్వర్ మెటాలిక్ అండి. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇది మెరూన్ మెటాలిక్ అండి. దాని తర్వాత వచ్చేసేసి మనకి ఇది గ్రీన్ మెటాలిక్. సో ఈ గ్రీను, రెడ్ మెరూను, సిల్వరు, అలాగే మనకి గ్రే కలర్ కానివ్వండి, ఈ మిషన్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఇలా స్వింగ్ మిషన్స్కి పెట్టడానికి మనకి మోటార్స్ కూడా ఉన్నాయండి. సో ఇలా స్వింగ్ మిషన్స్లో మనకి 3 types మోటార్స్ ఉంటాయి. యాక్చువల్గా మార్కెట్లో కూడా ఇవే 3 models బిగ్ సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి మనం ముందుగా చెప్పుకున్న టైలర్ కానివ్వండి, లింక్ కానివ్వండి, డీలక్స్ కానివ్వండి పెట్టుకోవచ్చు అండి. ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద మోటార్ అండి. దీని చిన్న మోటార్ తర్వాత ఈ మోటార్ వస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే కార్బన్స్ ఉంటాయండి. ఇది కొద్దిగా మనకి కార్బన్ మోటార్ ఇది. ఇది వచ్చేసి మనం మామూలు 103K 95T10 జిగ్జాగ్ మిషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్లీ కమర్షియల్ మోటార్ అండి. దీంట్లో ఏంటంటే మనకి మోటార్లో అనేది సౌండ్ అనేది రాదు, సౌండ్లెస్ మోటార్ ఇది, ప్లస్ మనకి కార్బన్లెస్ మోటార్. దీన్ని కూడా కమర్షియల్గా ఫుల్ కమర్షియల్గా ఇదిని చేయొచ్చు, ఇదిని చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది వచ్చేసి నాన్ స్టాప్గా మనం యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది హెవీ డ్యూటీ ఉంటుంది. సో దీంట్లో మనం కుట్టిన సౌండ్ కానివ్వండి, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ మోటార్ మాదిరిగా కార్బన్స్ మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది విద్యలోని ఇది బ్యాక్ క్లోజర్ మిషన్ అండి. ఈ బ్యాక్ క్లోజర్ మిషన్స్ అంటే ఎక్కువ ఫార్మర్స్ యూజ్ చేస్తుంటారు. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైతే ఏదైనా ఫిల్లింగ్ చేసినప్పుడు రైస్ బ్యాగ్స్ కానివ్వండి, గనీ బ్యాగ్స్ కానివ్వండి, ఏదైనా మనం అందులో మెటీరియల్ నింపినప్పుడు పైన వచ్చే మూతని లాక్ చేయడానికి ఇది బ్యాక్ క్లోజర్ అంటారు. సో ఇది ఎక్కువ వచ్చేసి మనకు ఫార్మర్స్ యూజ్ చేస్తుంది, రైస్ మిల్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మన దాంట్లో విద్యలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా లేటెస్ట్గా హెవీ డ్యూటీతో తీసాము. ఇది వచ్చేసి మనకి హెవీ డ్యూటీ మోటార్ ఉంటుందండి. అలాగే దీంట్లో మనకి ఆయిల్ పంప్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. యాక్చువల్గా దీంట్లో సింగిల్ నీడిల్ అందుబాటులో ఉంటుంది, డబుల్ నీడిల్ కూడా అందుబాటులో ఉంటుంది. సింగిల్ నీడిల్కి ఒక రేట్ ఉంటుంది, డబుల్ నీడిల్కి ఒక రేట్ ఉంటుందండి. ఆయిల్ పుషింగ్ ఉండడం వల్ల మనకి మోటార్ మిషన్ అనేది కొద్దిగా లైఫ్ బాగుంటుందండి. ఓకే. ఇది బ్యాక్ క్లోజర్ అండి విద్యలోని. ఎస్. ఇది విద్యలోని మల్టీ స్వింగ్ మిషన్ అండి. ఇందులో వచ్చేసి మనకి 18 stitches అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇది సింగిల్ నాబ్ మిషన్ అండి. ఇందులో ఎల్ఈడి లైట్ కానివ్వండి, ఆటోమేటిక్ బాబిన్ వైండర్ సిస్టమ్ కానివ్వండి, ఆటోమేటిక్ రివర్స్ కానివ్వండి ఉంటుందండి. ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 9,500 వరకు మనకు అందుబాటులో ఉంది. ఎనీ డీలర్స్ దగ్గర కానివ్వండి, కంపెనీలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇంకొక 13 days ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో మన స్టాల్ ఉంటుందండి. ఎగ్జిబిషన్ కూడా వచ్చేసి మీరు కొనుక్కోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి మనకి బీజేపీ ఆఫీస్ ఉంటుందండి, ఆపోజిట్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ మోడల్ ఉంటుందండి మనకి స్టైలిష్ స్టిచ్ అండి. ఈ స్టైలిష్ స్టిచ్ అనేది 15 stitches మిషన్ అండి. ఇది వచ్చేసి మనకి మనం స్మార్టీ కన్నా కొద్దిగా మోడల్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. అన్ని ఆల్ ఫీచర్స్ కూడా దీంట్లో కూడా ఉంటాయి. సేమ్ ఫీచర్స్.
నెక్స్ట్ వచ్చేసి మెగా స్టైలిష్ అండి. ఇది కొద్దిగా డిఫరెంట్ మిషన్. ఏంటంటే దీంట్లో ఫీచర్స్ అనేది ట్రిపుల్ స్టిచ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో 36 స్టిచ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. స్టిచ్ చేయొచ్చు, వేరు వేరు మోడల్స్ లో వేరు వేరు డిజైన్స్ ఉంటుంది, వేరు వేరు రేట్స్ కూడా ఉంటాయి అండి. మోడల్ ని బట్టి మనకి రేట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు లేటెస్ట్ మోడల్స్ అండి. ఇది వచ్చేసి డిజైనర్ ఆటో 22 అండి. ఇది వచ్చేసి డిజైనర్ ఆటో 27 అండి. ఇందులో వచ్చేసి 22 ప్యాటర్న్స్ ఉంటుంది, ఇందులో 27 ప్యాటర్న్స్ ఉంటాయండి. ఇప్పుడు మార్కెట్ లో ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్స్ ఇవి రెండు నడుస్తున్నాయండి. ఇది కూడా మన డీలర్ దగ్గర కానివ్వండి, కంపెనీలో కానివ్వండి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ఉంటుందండి. ఒకవేళ మీకు ఏదైనా సర్వీస్ కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా సేల్స్ కానివ్వండి, మీకు ఈ స్క్రీన్ పైన వచ్చి నంబర్ కి కాల్ చేయండి. మీకు లొకేషన్స్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఆ పర్సన్ అనేది మనకు చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు అక్కడ కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మిషన్, ఆటో లూబ్రికేషన్ తో పాటు ఉంటుంది మిషన్. ఓకే, దీని స్పీడ్ వచ్చేసి మీకు 3700 వరకు ఉంటుంది అండి బై డిఫాల్ట్. ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే అప్ టు 5000 వరకు కూడా దీని స్పీడ్ వెళ్తుంది అండి. దీని కంట్రోల్ సిస్టమ్ వచ్చేసి హీషింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, కాస్ట్లీ కూడా వేరే కంట్రోల్ సిస్టమ్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఈ మిషన్ వెయిట్ కూడా మీకు ఆల్మోస్ట్ 10 kgs దాకా ఎక్స్ట్రా ఉంటుంది అండి. ఆయిల్ ట్యాంక్ కూడా బాగా థిక్నెస్ ఉంది దీనిది. నెక్స్ట్ ఆయిల్ పంప్ అంతా మీకు హుక్ సెట్ ఏదైనా కానీ అండి మంచి క్వాలిటీది యూజ్ చేసినాము దీంట్లో. నెక్స్ట్ ఈ రివర్స్ ఫీల్డ్ లివర్ అనేది ఫ్రంట్ లో ఉండే వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అయినా కానీ మీకు లోపటే పడిపోతాయి. యాక్చువల్గా ఆయిల్ లీకేజ్ అయితే కానే కాదు, బై ఛాన్స్ అయినా కానీ ఇక్కడ నుంచి మీకు డ్రాప్ అయిపోతుంది, ఇంకా దగ్గరలో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇది మీరు స్పీడ్ ఎంత అంటే అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇలా మాక్సిమం స్పీడ్ అయితే 5000 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ హాఫ్ స్టిచ్ బటన్ కూడా ఉంది ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ మీరు ఇట్లా బ్యాక్ ప్రెస్ చేశారు అనుకోండి, ఇట్లా పైకి వచ్చేస్తుంది నీడిలో. దీనివల్ల హాఫ్ స్టిచ్ పనిచేయదు. ఇది సేఫ్టీ గురించి కూడా బాగుంటుంది మిషన్. ఓకే, నెక్స్ట్ మీరు హాఫ్ స్టిచ్ కావాలనుకోండి, ఇక కార్నర్ ఉంది ఇక్కడ తిప్పుకోవాలనుకోండి, ఇలా హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత మీరు కాలుతో ఇట్లా లేపి ఇలా తిప్పుకొని ఇలా చేసుకోవచ్చు. ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ మిషన్. సో ట్రైనింగ్ అనేది ఇస్తారా అండి? ఆ ట్రైనింగ్ ఇస్తామండి. మా నార్మల్ కుట్టే మిషన్స్ వాళ్ళే కుట్టేస్తారు ఇది. ఓకే, ఇది ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఇంత కిన్నారి కుట్టినా కానీ మీకు నీట్గా వస్తుంది. వెరీ నైస్, ఇక్కడ అనేది ఏం ప్రాబ్లం ఉండదు అండి, నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి 400x600 ఏరియా, 16x24 inches. ఓకే, ఈ ఫ్రేమ్ సైజ్ అనేది చిన్న ఫ్రేమ్ సైజ్. ఎక్కడైతే ప్లేస్ తక్కువ ఉంటుందో అక్కడ మనం యూజ్ చేయొచ్చు. లోగోస్ కానివ్వండి, వన్ టైంలో మీకు బ్యాక్ నెక్ కావాలంటే దీంట్లో మీరు చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి బేసిక్గా 3 lakhs ఫిక్స్ చేసినామండి. ఇది 3 lakhs ఫిక్స్ ఉంటుంది అండి మిషన్ ప్రైస్. ఇది టోటల్ ఆటో అండి, మీరు దరి కూడా నడిపించచ్చు. నెక్స్ట్ ఆటో లూబ్రికేషన్ ఉంటుంది దీంట్లో, మినిమం లూబ్రికేషన్. ఇంకా సేమ్ ప్యానల్స్, సేమ్ యాజ్ ఇట్ ఇస్ దాహు కంట్రోల్ సిస్టమ్ ఆర్మ్ టైప్. ఇది అంతా రొటేట్ అవుతుంది అండి ఇది. ఫుల్లీ కస్టమైజ్ ఏదైనా చేసుకోవచ్చు మీరు, ఈవెన్ ఫోటో ఎంబ్రాయిడరీ అయినా కానీ ఏదైనా చేయొచ్చు. బీసీ టైప్ బాడీ అండి. ఇది వచ్చేసి మీకు 500x800. ఈ మిషన్ లో మీకు వన్ టైమ్ లో బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ 2 times లో మీకు 2 hands వచ్చేస్తాయి. ఇక్కడ టోటల్గా 2 times ఫ్రేమింగ్ చేశారనుకోండి, దీంట్లో మీకు ఒక బ్లౌజ్ మాత్రం మొత్తంగా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు లేడీస్ టాప్స్ అవి ఏమైనా చేసుకోవాలన్నా కానీ మీరు ఈ మిషన్ డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్ జీన్స్ పైన డిజైన్ అవుతుంది. జీన్స్ పైన దేనిపైన ఏ క్లాత్ అయినా కానీ ఈవెన్ నెట్టెడ్ పైన కూడా అవుతుంది. ఇప్పుడు ఇదే మిషన్ సేమ్ ఫ్రేమ్ సైజ్తోనే అక్కడ నడుస్తుందండి. మన టాప్స్ అని నేను చెప్పాను కదండి, ఈ టాప్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది అండి. ఓకే, టాప్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. 500x800 ఏరియా గుడ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని ఫ్రేమ్ సైజెస్ లో ఈ ఫ్రేమ్ సైజ్ అనేది పెద్ద ఫ్రేమ్ సైజ్ అండి. ఇది 600x1200, దట్ మీన్స్ 24x48 inches. దీంతో పాటు మనం ఒక అడిషనల్ ఫ్రేమ్ ఇస్తున్నాం. ఆ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మీకు 900x600 ఉంటుంది అండి. 36 inches x 24 inches. ఎలా డిజైన్ చేసుకుంటే మనం కస్టమైజ్ అలా చేస్తే మనం వచ్చేస్తా అండి. డిస్ప్లే ప్యానల్లో చాలా ఈజీగా ఉంది, ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. 4 steps మాత్రం ఉంటాయి. 2 hours లో మీరు డిస్ప్లే మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. 2 days లో మిషన్ మొత్తం మీరు నార్మల్ ఫిజికల్ గా చేసేదానికంటే మిషన్ దానిపై ఎంత ఫాస్ట్ అవుతుందా? ఇది పర్ హెడ్ వచ్చేసి మీకు 35,000 to 40,000 stitches per hour ఇస్తుంది అండి. స్టిచ్చెస్ పైన ఉంటుంది మన
డిజైన్ అన్నారు. సో ఈ మిషన్ వచ్చేసి 400x600, ఈ ఫ్రేమ్ సైజ్ 16x24 విత్ హార్స్ బాడీ ఇది. దీంట్లో సౌండ్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ తక్కువ స్పేస్ లో మీకు అయిపోతుంది. 4 times లో ఆల్ ఓవర్ చేయాలని అనుకుంటే బ్లౌజ్ 4 times లో అవుతుంది. ఆల్ ఓవర్ కాకుంటే 3 times లో మీకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు వెరీ నైస్. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మీకు ఇది 500x800, బట్ దీంట్లో అడిషనల్ డివైజ్ ఉంది. ఈ డివైజ్ వచ్చేసి మీకు ఈ చమ్కి ఉంది కదా, ఈ చమ్కి అనేది ఇక్కడ డిజైన్ చేస్తే కదా ఇట్లా చమ్కి నడుస్తూ ఉంటుంది. మీరు ఏదైనా కానీ చమ్కి ఫీలింగ్ అట్లాంటి చేసుకున్నా అనుకోండి, ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ లాంటిదండి. దీంట్లో ఎక్కువ మీకు కాస్ట్ ఏం తగ్గదండి. సంథింగ్ 30,000 rupees లో మీకు డివైజ్ అనేది ఫిట్ అయిపోతుంది. డిజైన్స్ అనేది మీకు యాప్ ద్వారా మీకు ఈజీగా లభిస్తాయి అండి డిజైన్స్. సో దీంతో పాటు మీకు ఏమైనా బీట్స్ ఏమైనా కావాలన్నా కానీ బీట్స్ డివైస్ కూడా మనం దీంట్లో సెట్ చేయొచ్చు అండి. ఓకే ఫుల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫుల్లీ కస్టమైజ్. ఇది వచ్చేసి మనకి కార్డింగ్ డివైస్ అండి ఇది. ఇది కార్డింగ్ డివైస్ అట్ ప్రెసెంట్ రన్ అయితే లేదు. ఆ డిజైన్ పెట్టినప్పుడు ఆ కార్డింగ్ డివైస్ కూడా వీడియోస్ ఉన్నాయి, మీరు అది కూడా చూడొచ్చు అండి. 2-head machine అండి. ఇది వచ్చేసి మనకి ప్రొడక్షన్ మిషన్. సపోజ్ మన ఒక హెడ్ 35,000 to 40,000 స్టిచెస్ తీసింది అనుకోండి, అదే సేమ్ టైమింగ్లో మీకు ఈ వచ్చేసి డబుల్ ప్రొడక్షన్ ఇచ్చేస్తుంది. ఓకే. సపోజ్ 1 time లో 2 necks అయిపోతుంది. ఓకే. డిఫరెంట్ కలర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది కూడా 12 color. ఇది సి టైప్ బాడీ ఉంటుంది అండి. ఓకే. మీకు 2.5 feet వే ఉన్నా కానీ ఈ మిషన్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. టోటల్ ఫోల్డింగ్ మిషన్ ఇది. ఓకే. మొత్తం పార్ట్ టు పార్ట్ ఓపెన్ చేసి బిగించుకోవచ్చు అండి. ఇది 500x500x800. ఓకే. అంటే మీరు 500 area వరకు ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక హెడ్ ఆఫ్ చేసుకున్నారనుకోండి 500x800 అయిపోతుంది. దీంట్లో మీరు కూడా సూట్స్ కానీ శారీస్ కానీ అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఇది కూడా చాలా బాగా మిషన్ బాగా పనిచేస్తుంది అండి. కమర్షియల్ టైప్. ఇక ముందు వచ్చే చాలామంది ప్రిఫర్ 2-head machine గురించే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ప్రొడక్షన్ పెరుగుతుందండి. ఎస్. ఇప్పుడు దాకా ఏవైతే మిషన్స్ చూపించినామో అన్ని రకాల మిషన్స్, ఆ అన్ని రకాల మిషన్స్ అన్నీ సిలిండర్ బెడ్ అండి. ఆ సిలిండర్ బెడ్స్లో మీరు ఫోటో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, రెడీ టీ షర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కార్డింగ్ వర్క్ కానీ సీక్వెన్స్ కానీ ఏదైనా వర్క్ చేయొచ్చు. మీరు ఏ ఫోటో ఉన్నా కానీ ఆ ఫోటోని మీరు ఎంబ్రాయిడరీలో కన్వర్ట్ చేసేది. మొత్తం థ్రెడ్డింగ్ అండి. థ్రెడ్డింగ్ మొత్తం టోటల్ థ్రెడ్డింగ్. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ మొత్తం ప్రతి మిషన్ తో పాటు వస్తుంది అండి. ప్రతి మిషన్ తో పాటు మీకు 5 frames వస్తాయండి. వెరీ నైస్ వర్క్ అండి ఇది. బ్లౌజెస్ కానీ ఏదైనా కానీ అండి. ఇవన్నీ మనకి సీక్వెన్స్ లో వచ్చే వర్క్ అండి. ఈవెన్ పర్స్ మీద కూడా చేసుకోవచ్చు. వాలెట్ పైన కూడా చేసుకోవచ్చా? యా, మొబైల్ పౌచెస్. ఓకే. దానిపైన కూడా మీరు ఇట్లా పెట్టచ్చు. ఇవన్నీ సీక్వెన్స్ వర్క్. నెక్స్ట్ మీకు కార్డింగ్ వర్క్ చూపెట్టాను కదండి మిషన్ లో ఎలా అవుతుంది అని. ఇది కార్డింగ్ కమ్ సీక్వెన్స్ అండి. ఇది సీక్వెన్స్. ఈ పక్కనది మొత్తం కార్డింగ్ అండి. ఇవి పెట్టుకున్నా కానీ మీకు అడిషనల్ వాల్యూ ఉంటుంది అండి. మిషన్ కి వాల్యూ అనేది పెరిగిపోతుంది అది పెట్టినప్పుడు. మీకు నెక్స్ట్ మీ వర్క్ కి వాల్యూ పెరిగిపోతుంది. తగ్గుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ సంథింగ్ డిఫరెంట్ కనిపించాలి కదండి. డిఫరెంట్ కనిపిస్తేనే కదా మనకి వర్కౌట్ అయ్యేది. ఇది మొత్తం వర్క్ టు ఆర్డర్ పైన ఉంటాయి. రెడీమేడ్ అయితే అందరు చూసుకుంటారు అట్లా. ఇది మనం చేసుకోవాల్సి వస్తుంది. క్యాప్ ఎంబ్రాయిడరీ ఆప్షన్ ఆల్సో. దిస్ ఇస్ క్యాప్ ఫ్రేమ్. ఈ క్యాప్ ఫ్రేమ్ లో మనం ఈ క్యాప్ ఫ్రేమ్ ఇట్లా పెట్టేసి ఇవన్నీ మీరు చేయొచ్చు. అవునండి. ఇలా జీన్స్ క్యాప్స్ ఉంటే కొంచెం థిక్గా అది కూడా వేసుకోవచ్చా? ఏ క్యాప్స్ అన్న చూడండి. ఇప్పుడు మా విద్యా లోగో ఉంది. ఓకే. ఈ విద్యా లోగోది కూడా మనం ఇట్లా క్యాప్ ఎంబ్రాయిడరీ చేసుకుని పెట్టొచ్చు. రెడీ క్యాప్. ఓకే. అట్లా. సో ఇది క్యాప్ ఎంబ్రాయిడరీ అండి. చిన్న సైజ్ ఫ్రేమ్. ఇది మీకు 2,40,000 దాకా ఉంటుంది. 2,40,000 దాకా ఉంటుంది. 40 దాకా. ఓకే.